బస్ యాత్ర. ఎస్ సార్. బస్ యాత్రకు సంబంధించి మురళి యా మురళి ఉన్నట్టున్నారు. మురళి, ఏంటి బస్ యాత్ర నిన్న మొన్న కృష్ణా జిల్లాకు వచ్చినట్లుంది, మీరు కూడా వెళ్ళినట్లున్నారు. సరే, మొత్తానికి ఈరోజు అనంతపురం సభ అయితే సక్సెస్ అయింది, మిగిలినటువంటి సభల్లో మాత్రం ఎందుకనో అనుకున్న రీతిలో జరగలేదు. ఏంటి ఎందుకని అంటారు? ఎందుకు అంటే 80% ఫెయిల్ అయింది, 20% సక్సెస్ అయింది అనుకోవాలా? ఏంటి, ఎలా చూడాలి? అంటే నిన్న మహానాడులో లోకేష్ ఒక వాక్యం చెప్దాం అనుకున్నారు, కానీ లోపల ఆయనకి గొంతుకి సహకరించక పయ్యావులు కేశవ చెప్పారు సార్. అది ఆధిపత్యం అధిక ఎక్కువైతే తీవ్రతరం ఎక్కువ వద్దని, వ్యతిరేకత ఎక్కువ వద్దని ఆయన భావన సార్. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువైనప్పుడు ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ఇటువంటి రూపంలోనే బయట పెడతారు సార్ ప్రజలు. ఏదైతే సామాజిక న్యాయం పేరుతోటి మేము 17 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పేసి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొట్టమొదటి రోజు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అసలు జనమే కనిపించకపోతే ఆ సభలో ఉన్నటువంటి మంత్రులు కూడా కొంత నిరుత్సాహపడటం జరిగింది. తర్వాత విజయనగరం వెళ్ళిన తర్వాత ప్రకృతి సహకరించలేదు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా పెద్దగా జనం లేకపోవడం, అది కూడా మనకు ఒక సక్సెస్ రూట్గా రాలేదని భావించినటువంటి పార్టీ అధిష్టానం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు దృష్టి పెట్టి విజయవాడలో పెద్ద ఎత్తున కార్యకర్తలను మొబలైజ్ చేసి ఆ బస్సు యాత్రను కొంత విజయవంతం చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సార్ ఆ కార్యక్రమానికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా స్వయంగా పూనుకొని ఇక్కడ అంటే విజయవాడ లాంటి సెంటర్లో కూడా జనం రాకపోతే కనుక ప్రజల్లోకి మరింత నెగిటివ్ సెన్స్ తీసుకెళ్తుంది, మనం ఒకటి తలిస్తే ఇంకొకటి జరుగుతుందని ఒక భావన ప్రజల్లోకి వెళ్తుంది ఆ పార్టీ ఆలోచించి చివరి నిమిషంలో మార్పులు చేసి ఆ విశాఖపట్నం విజయవాడలో మటుకు కొంతవరకు గ్యాదరింగ్ చేశారు సార్. సార్, నిన్న నరసరావుపేటలో జరిగిన సభ కానీ మా అక్కడ కూడా పెద్దగా ఎఫెక్టెడ్ కనపడలేదు, కానీ ఈరోజు చివరిలో మాత్రం అనంతపురంలో కొంత గ్యాదరింగ్ అయితే బాగా జరిగిందనే చెప్పాలి సార్. అంటే ఇది చివరిలో కూడా ప్రజల ఆసక్తిగా రాలేదు అనే ఖచ్చితంగా కూడా చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యులు కానీ కొంత జనాన్ని మొబలైజ్ చేసి ఆ సభను సక్సెస్ఫుల్గా ముగించాలి, ఆ యాత్రను సక్సెస్ఫుల్గా ముగించాలని సంకల్పించి ఆ జనాన్ని తీసుకొచ్చారని భావించవచ్చు సార్. ఎందుకంటే ఉంగుటూరులో జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గణపవరంలో జరిగినటువంటి సభలో చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే చాలామంది వెళ్ళిపోతున్నారు, అధికారులు ఆపుతున్నప్పటికీ కూడా జనం ఆగట్ల. అంటే ఆ సమయంలో సభకు రావాలని చెప్పారు, అందరూ ఒత్తిడి చేశారు కాబట్టి అధికారులు రేపు పొద్దున్న నవరత్నాల్లో మనకు వచ్చే పథకాలు రద్దు అయిపోతాయని భయంతో సభకు వచ్చి సభలో అటెండెన్స్ వేయించుకున్న తర్వాత వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఈరోజు కూడా అదే అండి, సామాజిక న్యాయం పేరుతో బస్సులో 17 మందులు మన ఊరు వచ్చినప్పటికీ కూడా మనం ఎందుకు వెళ్ళాలి, మనం వెళ్ళడం వల్ల పెద్ద ఉపయోగం ఉందా అన్నట్టుగా, కానీ వారు ఎవరు కూడా అక్కడ ఆసక్తి చూపించలేదు. నిజంగా కూడా ఈయన ఏదైతే సామాజిక న్యాయం అన్నారో ఆ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఆయా పార్టీ వర్గాలు కానీ వారైనా కనీసం సభ దగ్గరికి ఎక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అది నిజంగా చేశారు, మన కోసం చేశారు, రాజకీయ ఎజెండా కాదు, మనం రాజకీయంగా బయటకు తీసుకురావాలని, రాజకీయంగా మనకు మరింత పదోన్నతి కల్పించాలని చేశారని ప్రజలు నమ్మితే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు. కానీ ఇది కూడా ఒక రాజకీయపరమైన అంశం, రాజకీయపరమైన ఎజెండా కాబట్టి ప్రజలు పెద్దగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల నమ్మకం లేక ఇటువంటి ఆ సభలకు పెద్దగా వెళ్ళటా కూడా ఆసక్తి చూపించట్లేదు. వెళ్ళిన వారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు సభకి వెళ్ళినప్పుడు కూడా అంటే అది కూడా నవరత్నాల్లో ఒక భాగంగా కార్యక్రమం నిర్వహించినప్పుడు రైతు భరోసా కార్యక్రమం పంపిణీ చేసినప్పుడు వచ్చిన రైతులు కానీ డ్వాక్రా మహిళలు కానీ ఎవరో కూడా అక్కడ ఉండగా సభ జరిగిపోతుండగానే వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ప్రభుత్వమే కల్పించుకుందండి, ప్రభుత్వమే స్వయంకృత అపరాధం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలకు దగ్గరికి అయ్యే విధంగా, ప్రజలకి మెప్పించే విధంగా పరిపాలన సాగాలి, కానీ ప్రజలకు వ్యతిరేకత వచ్చే విధంగా కనుక పరిపాలన సాగితే అటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కూడా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకతాయని, ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డికి నేను నవరత్నాలు ఇస్తున్నాను, ఒకే ఒక్క సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళటం, అభివృద్ధి పూర్తిగా కుంటుపట్టడం, లాండ్ ఆర్డర్ పూర్తిగా కుంటుపట్టడం, రాజకీయ ఎజెండాతో కొన్ని అంశాలు బయటకు రావడంతో ప్రజలు కొంత ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారనేది మనకు చెప్పాలి. రైట్ మురళి. సరే, మొత్తానికి ప్రజలు ఎప్పుడు కూడా అధికారం ఎవరున్నా కానీ అధికారం మీద, అధికార పార్టీల మీద కొంత అసంతృప్తి ఉండటం సహజం. సరే, ఆ అసంతృప్తి అనేటువంటిది రకరకాలుగా రకరకాల అభిప్రాయాల్లో రకరకాల భావాల్లో